హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే మమ్మీ వెళ్ళిపోతున్నారు, పిల్లలు అయితే చాలా ఏడ్చేస్తారని చెప్పి చెప్పాను కదండి. ఇప్పుడైతే వీడియో హ్యాపీ మూమెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. మమ్మీ ఇలా వెళ్ళారు, అక్క వాళ్ళ పిల్లలు దసరా హాలిడేస్కి అయితే మా ఇంటికి వచ్చేసారు. ఇంకా మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా తెల్లవారుజామున 4 o'clockకి ఆటో అయితే దిగారు. ఇక్కడ చూసారా, మా పాప ఏడ్చి ఏడ్చి పడుకుంది కదా, ఎంత లేపినా లేవలేదు. చిన్న పాప అయితే చూసిందో లేదో అంతే, ఇంకా లేచి రచ్చరంబోలా స్టార్ట్ చేసిందనమాట. వాళ్ళతో ఆడటం స్టార్ట్ చేసింది. పెద్ద పాప లేవలేదు, పడుకునే ఉంది, నైట్ ఏడుస్తూనే ఉంది కదండి. చిన్న పాప అయితే మొత్తం ఇల్లంతా పీకి పీకి పందిరేసారని చెప్పాలి. నెక్స్ట్ స్కూల్ ఉంది వీళ్ళకి, హాలిడేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. పిల్లలకి ఏం చేశానంటే రెడీ చేసి స్కూల్కి పంపించేసాను. వెళ్ళే చూడండి, వెళ్ళే బాడీ గార్డ్స్, వెళ్ళే బ్యాగులు అందించడం, లంచ్ బాక్స్లు అందించడం, వెళ్ళే స్కూల్లో ఆటో ఎక్కించడం, వెళ్ళే బాయ్ చెప్పడం, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటున్నారండి. మా ప్రజ్ఞ చూసారా, పైనుంచి చెప్తుంది బాయ్, వీళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అదే వాళ్ళకి బాయ్ చెప్తున్నారు. అక్కడ హైఫై ఎమ్మని అడిగాడు, అది ఇవ్వలేదని చెప్పి ఆటో అబ్బాయి తొందరగా తీసుకెళ్ళిపోయాడని చెప్పి వెనకాల పరిగెట్టి 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 మరి హైఫై ఇచ్చి వచ్చాడండి. దానికైతే సాధించేశాడు ఆఖరికి. నెక్స్ట్ చిన్న బాబ స్కూల్కి అండి, ఈమె స్కూల్కి వెళ్ళాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుందంటే చెప్ప నమ్మండి. ఏమంటే ఏదో ఇంకో పాప వస్తుంది, ఆ పాప ఏం తెచ్చుకుంటే అది, ఆ పాప ఏం స్నాక్స్ తెచ్చుకుంటే అవి అడుగుతుంది. ఇద్దరికి పోటీ అనమాట. నాకు సుజి, ఆ పాపే సుజిత, క్షమిత సుజి అంటారు ముద్దుగా. తీసుకెళ్ళమని అడిగింది. నెక్స్ట్ లంచ్ బ్రేక్ వచ్చింది. లంచ్ బ్రేక్ చిన్న పాప చూసారా, బాగా చిన్న క్యూట్గా అనిపించింది, చిన్న సైకిల్ వేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో నెక్స్ట్ అయితే మా పాప రావడం స్టార్ట్ చేసింది, వచ్చేసింది, తినేసి వెళ్ళిపోతుంది కూడా. వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఇస్తే తొందరగా వెళ్ళిపోతుందండి. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చేటప్పుడు వాళ్ళకి దారిలో కుక్క పిల్ల కనిపించిందంటే దాన్ని తీసుకొచ్చారు. దానికైతే వీళ్ళు చేస్తున్నారండి, ఏదేదో పెట్టేయాలి, తినిపించేయాలి, ఆడిచ్చేయాలి అనుకున్నారు. అది పరిచయం ఒక 10 మినిట్స్ అయిందేమో, వీళ్ళని చూసి అప్పుడే తోక ఆడిచ్చేస్తుంది, బాగా రమ్మని పిలుస్తుంది. ఒక పక్కన దాన్ని వణుకుపోతుంది, ఇంకో పక్కన రమ్మంటుంది. ఇంట్లో బిస్కెట్స్ ఏవో ఉంటే తీసుకొచ్చి అయితే పెట్టారు. అదైతే చిన్నపిల్ల కదండి, పాలు తప్ప ఏమీ తాగదు అనుకుంటా, కొంత తినలేదు, చాలా ఆడించారు. అది అటు ఇటు పరిగెడుతుంది, వీళ్ళు కూడా దాని వెనకాల పరిగెడుతూ హడావుడి చేశారు. కొంతమంది ఏమో భయపడ్డారు, కొంతమంది ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని చూసి. మొత్తానికి ఆ కుక్క పిల్లని అయితే తీసుకొచ్చారు. అప్పటికి చెప్తున్నాను, దాని మమ్మీ ఉంటే అరుస్తుంది తిడుతుంది అని చెప్పి వినకుండా ఇలా దాంతో ఆడడం స్టార్ట్ చేశారు. దానికి బిస్కెట్ పెట్టారు, అది తింటలేదని. దాన్ని నోరు ఓపెన్ చేసి స్లోగా పెడుతున్నారండి, అదైతే తినింది చిన్న ముక్క. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ బయట దాన్ని చూసుకోవడం స్టార్ట్ చేసిందని అంతే అంటే బయట వదిలేసి వచ్చేదానికి. బిస్కెట్స్ అన్నీ ఈ పెద్ద కుక్క వేసారు, అది తింటుంది. ఆ చూడండి, తల్లి ప్రేమ ఎక్కడుందో, దాని వాసనతో పసిగట్టేసింది. అసలు లోపల బేబీ ఉన్నట్టు కనబడే కనబడదండి, అయినా సరే ఆ కుక్క దాని బేబీని ఎత్తుక్కుంటూ వచ్చేసింది. నెక్స్ట్ అయితే వెనకాల వైపు ఆవండి, ఆవుకి జంతికలు ఏవో ఉంటాయి ఇంట్లో, అరటిపళ్ళు ఫ్రూట్స్ అవి ఏం లేవండి. మా అక్కలు బాబు వచ్చి జంతికలు ఉంటే తీసుకొచ్చి పెట్టాడు, అదేమో తినింది. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంది. మొత్తం ప్యాకెట్ నిండా జంతికలు తీసుకొచ్చి పెట్టేశాడు, తినేసింది మంచిగా. బొట్టు పెట్టి పంపించాను ఆవుకి, మమ్మల్ని అయితే ఆశీర్వదించినట్టు అయితే నాకు అనిపించిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళకి ఇలాగ కుక్కలు ఆవులు అవి ఇవి ఎక్కువ కనిపించదు. ఇంతకుముందు మాకు కూడా అలానే కనిపించేవి కాదు, ఇప్పుడైతే మా పిల్లలు కొంచెం తెలుసుకుంటున్నారు. ఇంక ఇప్పుడు వీళ్ళు కూడా హాలిడేస్కి వచ్చారు కదండి, కొంచెం అన్నీ జంతువులతో కనపడం అది చూస్తున్నారు. వాటికి ఫుడ్ పెట్టడానికి వాటికి ట్రై చేస్తున్నారు, బాగానే పెడుతున్నారు. చూసారా, ప్యాకెట్లో జంతువులు ఇంకా ఉన్నాయి, ముక్కలు పెట్టడం వీలు అవ్వట్లేదని అది ఎలా ఉంటుంది, నోట్లు వేసిస్తే మొత్తం అన్నీ తినేసిందండి. కింద పడిని కూడా తినేసి పూర్తిగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు నేను ఇంట్లోంచి కొంచెం పసుపు కుంకుమ తెచ్చి దానికైతే బొట్టు పెట్టి పంపించానండి. నెక్స్ట్ ఇంకేళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి కదా, నెక్స్ట్ ఏం చేశారనుకుంటున్నారు చూడండి. నెక్స్ట్ ఇంట్లో ఉన్న టాయ్స్ పెద్ద బాక్స్ నిండా పెట్టేశారని వెళ్ళి డాడీ, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు. ఈ బొమ్మలని సర్దట్లేదు, కాళ్ళలో ఇంటి దగ్గర నచ్చేటప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ కాళ్ళలో నొక్కుపోయి గుచ్చిపోతున్నాయని అన్నీ ఒక అట్ట బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తారు. ఆ బాక్స్లు ఆ బ్యాగ్లు అయితే తీసుకొచ్చి బయట వేసేసి ఆటో ఫుల్ గేమ్స్ అండి, ఇవన్నీ సర్ది అంతా క్లీన్ చేసేటప్పుడు నా ప్రాణం అయిపోద్దండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.